అందరికీ హాయ్ అండి. ఎవరైతే ఈ సంవత్సరం టీఎస్ ఎంసెట్ 2022 ఎగ్జామ్ రాయబోతున్నారో సో వీళ్ళందరికీ గవర్నమెంట్ రెండు శుభవార్తలు చెప్పిందనమాట. ఆ రెండు శుభవార్తలు ఏంటి, ఈ శుభవార్తల వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా అని చెప్పి తెలుసుకుందాం. ఓకే, వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకేనా? ఎస్. ఈ రెండు శుభవార్తల్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్ మార్క్స్కి వెయిటేజీ అయితే ఈ సంవత్సరం కూడా లేదు. జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అయితే ఇస్తారు. ఎంసెట్లో మీకు వచ్చిన మార్క్స్ 75% వెయిటేజ్ ఉంటుంది, ఇంటర్ మార్క్స్ 25% వెయిటేజ్ ఉంటుంది. అవి రెండు కలుపుకొని ఫైనల్గా ఎంసెట్ ర్యాంక్స్ అయితే మీకు కేటాయిస్తారనమాట. ఓకే, అది జనరల్ ప్రాసెస్. ఈ సంవత్సరం మనకి ఎంసెట్ ర్యాంక్స్ కేటాయించడానికి ఇంటర్ మార్క్స్ వెయిటేజ్ అయితే తీసేస్తారు. ఓన్లీ ఎంసెట్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకొని ఎంసెట్ ర్యాంక్స్ అయితే కేటాయిస్తారు. ఓకేనా? సో ఫస్ట్ గుడ్ న్యూస్ అయితే వచ్చేసి ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అయితే లేదు. దీనికి సంబంధించి మనకి న్యూస్ అయితే ఇంతకుముందే వచ్చేసింది. ఓకేనా? అది సెకండ్ గుడ్ న్యూస్ వచ్చేసి, జనరల్గా ఎంసెట్లో మీకు ర్యాంక్స్ కేటాయించాలంటే కనుక ఇంటర్మీడియట్లో జనరల్ కేటగిరీ వాళ్ళకి 45% మినిమం 45% మార్క్స్ వచ్చి ఉండాలి. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 40% మార్క్స్ వచ్చి ఉండాలి ఇంటర్మీడియట్లో. అలా వస్తేనే వాళ్ళు ఒకవేళ ఎంసెట్ క్వాలిఫై అయితే అలాంటి వాళ్ళకి ర్యాంక్స్ కేటాయిస్తారనమాట. అలా కాకుండా ఇప్పుడు ఆ మినిమం పర్సంటేజ్ మార్క్స్ ఉంది చూడండి, అవి తీసేశారనమాట. ఇంటర్లో జస్ట్ మీరు పాస్ అయినా సరిపోతుంది. సో ఇంటర్లో మీరు జస్ట్ పాస్ మార్క్స్తో పాస్ అయినా తర్వాత ఎంసెట్లో మీకు క్వాలిఫై మార్క్స్ వస్తే కనుక ఖచ్చితంగా మీకు ఎంసెట్ ర్యాంక్స్ అయితే కేటాయిస్తారు. సో ఇది అర్థమైంది కదా. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్ మార్క్స్కి వెయిటేజ్ అయితే లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మినిమం మార్క్స్ రావాలనే రూల్ అయితే లేదు. అంటే 45 జనరల్ వాళ్ళకి 45% రావాలి, రిమైనింగ్ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి, ఆ రూల్ అయితే లేదు. మినిమం మార్క్స్ మీరు పాస్ అయినా సరిపోతుంది ఇంటర్మీడియట్ అనేది. ఎంసెట్ ర్యాంక్స్ కేటాయిస్తారు మీకు. థ్యాంక్ యూ.